because there is no other person who is answerable. At least you are a decent man. But why are you allowing this nonsense? My dear Director General of Police, ye rakanga meeru vaaru illallo kelli aa mahilalu illallo kelli mee daggara em dabbu undi meeku arana dabbu ichi maatladinchara ante nenu maatladutunnanu ee prabhutvam chestunna vedha vashalaku vyatirekanga naaku arana dabbu ichi maatladistunnada check chestava vachi naaku arana dabbu istunnada naa intlo are don't you have a sense of shame dear police ఆడవాళ్ళని వారి ఇళ్లలోకి వెళ్ళి చెక్ చేస్తారా? అన్ని బీరువాళ్ళు గీరువాళ్ళు అన్ని చూసి చెక్ చేస్తారా? ఏం చేద్దామని? హూ హాస్ గివెన్ యూ ద రైట్ టు గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్ ఆఫ్ ఉమెన్? ఏ కేసు పెట్టారు మీరు? వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళిపోతారా? అన్యాయం. అసలు ఎవడు అడిగేవాడు లేడు. పోలీస్ దాస్తే గారిని అడిగేవాడు లేడు. మొన్నే ఎవరో ఒక వ్యక్తి ఈ పోలీస్ అట్రాసిటీస్ మీద కోర్టులో వేశారు. మళ్ళీ 2 వారాలు టైం అడిగారంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి 2 వారాలు టైం ఇచ్చినట్టున్నారు. ఇది కూడా వాళ్ళు ఐ విల్ టాక్ టు దట్ లాయర్ ఈ అట్రాసిటీస్ని అదర్వైజ్ కేసులు వేయాలన్నా కూడా జనం భయపడుతున్నారు. ద ఓన్లీ వే I will write a letter to the Chief Justice of Andhra Pradesh. Take a Suomoto case against the atrocities on women. Ye hakkuto police ki ye hakkundani social media lono ledha vaaru oka nirasana oka assembly lo deyyala maadiri koddi mandi pravartincharu ani abhiyogalu vachina ee samayamlo ప్రశ్నిస్తే ఇళ్ళ మీద దాడి చేస్తారా పోలీసులు? ఆ బీరువాలో బట్టలు ఆ డబ్బులే ఉన్నాయి, లేకపోతే ఇంట్లో నగలే ఉన్నాయి, లేకపోతే ఇంకేమున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇళ్ళ మీద దాడి చేస్తే భయపెట్టేద్దామనే కదా. మై అప్పీల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్, టేక్ దిస్ కేస్ యాజ్ అ సువోమోటో కేస్. హ్యూమన్ రైట్స్ హ్యాస్ గాట్ నో వాల్యూ ఇన్ ద స్టేట్. There is no survival for human beings in this state. Ani cheppali ante kuda atishyokti ledu ninnati sangatan tarvata. Aadavalla meeda aa rakamga daadlu cheyatam anedi amanusham. Prati mahila ee rashtralone kaadu deshalone prati mahila deeniki nirasana vyaktam cheyali. Ivala Ananthapuramlo Priyanka laatha inkevar intlono kaadu repu mee intloki vachestaru illu police. మాట్లాడితే రాజ్యాంగం మనకి మాట్లాడే హక్కు ఇచ్చింది కదా. లేవు అక్కడ రాజ్యాంగ విలువలు. మాట్లాడే హక్కు లేదు, జీవించే హక్కు లేదు, ఎంపీకే లేదు జీవించే హక్కు రాష్ట్రంలో. ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు వారణాసిలో ఉన్నట్టు నేను ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఏదో ప్రశ్నలు వీళ్ళందరూ ఢిల్లీలో ఏం చేస్తున్నావు, ఢిల్లీలో ఏం చేస్తున్నావు అని. వస్తా, రావాల్సినప్పుడు వస్తా, త్వరలోనే వస్తా. బట్ పోలీస్ అట్లీస్ట్ ఈ ప్రభుత్వాలు ఇవాళంటే రేపు పోతాయి. మీరు ఉద్యోగాల్లో ఉంటారు, దయచేసి పై వాళ్ళు చెప్పారనో ఎవరినో ఇంప్రెస్ చేయాలనో ఇటువంటి దారుణాలకి ఒడిగట్టొద్దు. కోర్టులు చూస్తూ ఊరుకోవు. చూద్దాం, సువోమోటో కేసు పెట్టకపోతే మరి వాళ్ళతోటైనా సరే కేసు ఎలా పెట్టించాలి, ఈ పోలీస్ దురాగతాలని ఎలా ఆపాలి అన్న దాని మీద మరి సీరియస్గా ప్రజలందరూ, మహిళలు పురుషులు అందరూ కూడా, యాక్చువల్గా పురుషుల కన్నా మహిళలే బాగున్నారు కాబట్టి పురుషులను వదిలేద్దాం. ఈ రాష్ట్రంలో బెస్ట్ గర్ల్ ఈ పురుషులు. మహిళలు మీరే ముందుకొచ్చి ఈ వ్యవస్థ మీద, ఈ పోలీస్ వ్యవస్థ మీద పోరాడాలి. న్యాయంగా, న్యాయపరంగా మీకు ఏమైనా సహకారం కావాలంటే నేనున్నాను. దూరంగా ఉన్నా నేనున్నాను. పోరాడదాం, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. శ్రీశ్రీ గారు చెప్పారు ఆ బాటలో న్యాయం జరగటం చాలా ఆలస్యం అవుతుంది. నేను చాలా కేసులు వేసాను కొంతమంది రాజకీయ నాయకుల మీద, మరి వాళ్ళు తిరిగి నా మీద
కేసులు పెట్టించి ఏదో రకంగా అరెస్టులు చేయించాలని ఏదో ప్రయత్నాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆ దరిద్రులు ఆ దుర్మార్గులు ఆ దుష్టులు ఆ నికృష్టులు ఆ నీచులు ఎవడో మీకు అర్థమైపోయింది కాబట్టి నేను చెప్పను చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ధర్మం ఉంది సివిల్ డిస్ప్యూట్ ని క్రిమినల్ డిస్ప్యూట్ గా మార్చి సొమ్ములు ఖర్చు పెట్టి అరే మీ కిందకు వస్తున్నారు నీళ్లు చూసుకోండి వేదవల్లారా అంతకు మించి నేనేం చెప్పలేను ఇది ఏ ఒక్క వ్యక్తిని నేను ఇండివిజువల్ గా అనలేదు నా మీద కుట్రలు కుయంత్రాలు చేస్తున్న కొంతమంది నికృష్టుల గురించి నేను మాట్లాడాను తప్ప మీ మనసులో ఎవరన్నా అనుకుంటే అది నా